వెల్కమ్ టు వైఫై టీవీ. టీడీపీ మొదటి నుంచి ఇప్పటిదాకా సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ వచ్చిన నియోజకవర్గంగా గుంతకల్లు నియోజకవర్గానికి రికార్డు ఉంది. కానీ ఈ రికార్డును మళ్లీ రిపీట్ చేస్తున్నారు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్. మరోసారి టికెట్ సాధించారు. 1983లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పత్తి రాజగోపాల్ ను 1985 ఎన్నికల్లో పక్కన పెట్టి బీసీ సామాజిక వర్గానికి చెందిన గాది లింగప్పకు సీటిచ్చారు. 1989 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గాది లింగప్పకు గుత్తి నియోజకవర్గంలో కాకుండా అభ్యర్థి దొరకని పెనుగొండ నియోజకవర్గానికి ఆయన్ను పంపింది. అక్కడ ఆయన ఓడిపోయారు. 1989 ఎన్నికల్లో టికెట్ పొందిన సాయినాథ్ గౌడ్ ఇక్కడ ఓడిపోగా 1994 ఎన్నికల్లో ఆయనకు కాకుండా గాది లింగప్పకు టికెట్ ఇచ్చారు. 1999 ఎన్నికల్లో సిట్టింగ్ గాది లింగప్ప కాంగ్రెస్ కు వలసపోగా టీడీపీ టికెట్ సాయినాథ్ గౌడ్ కు ఇచ్చారు. ఆయన గెలిచారు. కానీ 2004 ఎన్నికల్లో టీడీపీ టికెట్ సిట్టింగ్ గా ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ కు కాకుండా కేసీ నారాయణకు సీటిచ్చారు. ఆయన ఓడిపోగా 2009 ఎన్నికల్లో కేసీ నారాయణకు కాకుండా సాయినాథ్ గౌడ్ కు టికెట్ ఇచ్చారు. అప్పుడు కూడా సాయినాథ్ కొట్రకే మధుసూదన్ గుప్తాపై ఓడిపోయారు. 2014 ఎన్నికలకు ముందు సాయినాథ్ గౌడ్ మృతి చెందగా ఆయన సోదరుడైన ప్రస్తుత ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ కు టికెట్ను ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ కు టికెట్ దక్కదని అనుకున్నారు. కానీ అధిష్టానం మరోసారి ఆయనకే టికెట్ కేటాయించింది. వైసీపీ అభ్యర్థి ఎల్లారెడ్డి గారి వెంకటరామిరెడ్డితో బరిలో దిగుతున్నారు. ఈయనకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వైసీపీ బలం కూడా ఉంది. దీంతో నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయని, ఇదిలా ఉంటే జనసేన నుండి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా బరిలో దిగుతున్నారు. ఈయనకు 2009 గుంతకల్లు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీన ఉంది. విజయం సాధించారు. ఈయనకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గుంతకల్లు నియోజకవర్గ రాజకీయాలు చూస్తూ ఉంటే దెబ్బదెబ్బగా ఉన్నాయి. గుంతకల్లు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 229,747, పురుషులు 114,895, స్త్రీలు 114,797, ఇతరులు 55 ఓటర్లు ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్. హాయ్, దిస్ ఇస్ నూరిన్ షరీఫ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.